Subscribe to Color Frames. ధనాధన్ క్యాష్ రిచ్ లీగ్ రెండు వేల ఇరవై రెండు ఫీవర్ మొదలైంది ఈ ఏడాది ఐపీఎల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి స్టార్ క్రికెటర్స్ జట్లు మారడం ఏబీడీ లాంటి వెటరన్ ప్లేయర్స్ మైదానంలో అడుగుపెట్టకపోవడం ఎప్పటి నుంచో అంటిపెట్టుకుని ఉన్న ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిలీజ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం కానీ ఐపీఎల్ అంటే ఆ స్టార్ ఆటగాళ్లు గుర్తుకు రాక మానరు ఒక సమయంలో ఆ స్టార్ ప్లేయర్స్ క్యాష్ రిచ్ లీగ్లో మెరుపులు మెరిపించిన వారే కానీ ఫిట్నెస్ సమస్య వయసు మీద పడటం లాంటి సమస్యలతో ఆ స్టార్ క్రికెటర్స్ వచ్చే ఏడాది ఐపీఎల్లో కస్ ంటున్నారు క్రికెట్ నిపుణులు మహేంద్ర సింగ్ ధోని ఆరాధ్యుడు మిత్రుడు చిన్నతలగా పిలువబడే సురేష్ రైనా ఐపీఎల్లో రికార్డుల పరంపర కొనసాగించాడు ఒంటి చేత్తో జట్టును గెలిపించిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి రైనా రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు అయితే గత సీజన్ నుంచి రైనా తన స్థాయి ప్రదర్శన కనబరచలేక చతికిల పడ్డాడు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిలోనూ తన మార్కు చూద్దాం చూపలేకపోయాడు కేవలం నూట అరవై పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు ఈ నేపథ్యంలో సిఎస్కే అతన్ని వదిలేసింది కాగా ఒకప్పుడు గుజరాత్ లయన్స్ జట్టు క్యాప్టెన్గా ఉన్న రైనాపై జట్లు ఏ మేరకు ఆసక్తి చూపిస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది టీమిండియా వెటరన్ ప్లేయర్ హర్భజన్ సింగ్ ను మినీవేలంలో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిలో అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు ఆడిన మూడు ఇన్నింగ్స్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు దీంతో కేకేఆర్ అతన్ని వదిలేసింది కాగా బజ్జీ ఫిట్నెస్ వయసు తనకు అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది ఈ ఏడాది ఫ్రాంచైజీలు బజ్జీని కొనుగోలు చేసే అవకాశం కనిపించడం లేదు కోల్కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ దినేష్ కార్తిక్ ను ఆ జట్టు రిటైన్ చేసుకుని సంగతి తెలిసిందే గత రెండు సీజన్లుగా డీకే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు అంతేకాక అతడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడి చాలా రోజులైంది కాబట్టి డీకేను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవచ్చు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిలో నిలకడగా ఆడలేకపోయిన అంబర్ రాయ్ను సిఎస్కే వదిలేసింది దీంతో అతడు వేలంలోకి వచ్చే అవకాశం ఉంది కాగా రాయుడు అనుభవజ్ఞుడైన ఆటగాడి అయినప్పటికీ ఫిట్నెస్ తనకు అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది మరి మెగా మెగావేలంలో రాయుడు అమ్ముడు పోతాడా అంటే కాలమే దానికి సమాధానం చెప్పాలి